జిల్లాలో ప్రార్థనలు చేసి యేసుక్రీస్తు ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో మరి సిద్దిపేట బరిలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన నా యొక్క నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట ప్రజల ఆశీర్వాదంతో వరుసగా 5 సార్లు పెద్ద మెజార్టీతో ప్రజలను గెలిపించారు. ఈసారి కూడా తప్పకుండా ప్రజల ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలుస్తాననేటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. భగవంతుడి ఆశీస్సులు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దీవెనలు, సిద్దిపేట ప్రజల అందరి ఆశీర్వాదంతో మరి అతిపెద్ద మెజార్టీతో గెలిచి రాష్ట్రంలోనే సిద్దిపేట మెజార్టీలో ప్రథమ స్థానంలో ఉంటుందని సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మేము గత 5-4.5 సంవత్సరాలుగా నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రతి పండగలో, ప్రతి కష్టంలో, ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఇంతకాలం పనిచేస్తూ వచ్చాం. సో ప్రజల దీవెనలు సంపూర్ణంగా ఉంటాయనేటువంటి విశ్వాసం నాకుంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా నన్ను ఒక నాయకుడి కంటే కూడా ఒక కుటుంబ సభ్యుడిగానే ఇష్టపడ్డారు. నేను కూడా ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగానే ఆ భగవంతుడిచ్చిన శక్తినంతా ఉపయోగించి ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని కూడా బాగా అభివృద్ధి చేశాం. ఎన్నో ఏళ్ల కల సిద్దిపేట జిల్లాను పూర్తి చేసుకున్నాం. త్రాగునీటి సమస్య సంపూర్ణంగా పరిష్కారం చేసుకున్నాం. సో జరిగినటువంటి అభివృద్ధి, ముఖ్యంగా మేము ప్రజల్ని కోరేది ఒకటి, మీ ఇంటి ముందు అభివృద్ధి, కంటి ముందు అభ్యర్థి, ఈ రెండింటిని చూసి మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి.